हाय फ्रेंड्स, ఈ రోజు నేను రిలేషన్స్ మీద వీడియో చెప్తాం అనుకుంటున్నాను. దానిలో ఫస్ట్ రిలేషన్ వచ్చేసి మదర్ అండ్ ఫాదర్ అండ్ పేరెంట్స్ అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుండి అందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఆ రిలేషన్ నుండి గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంతమంది ఇంకా అంటే మీ ఏజ్ 50 వచ్చినప్పటికీ మమ్మీ డాడీ మీద అలాంటి ప్రేమ ఎంతమందికి ఉందండి? మీకుందా? అంటే మీరు చాలా గుడ్. అయితే చాలామంది చిన్న చిన్న పిల్లలకి అమ్మ నాన్న మీద కోపం వస్తుంది కదా. ఎందుకంటే అమ్మ నాన్న ఏదైనా కాదంటారు, అమ్మ నాన్న వద్దంటారు, మీకు కావాల్సింది డెఫినెట్గా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి అది మంచిది అనిపించదు. అలాంటి టైంలో ఎంతమంది తిట్టుకున్నారండి? ఆ తర్వాత ఎంతమంది సారీ చెప్పుకుంటారు మీ మనసులో? తర్వాత ఇది తప్పు చేశాను కదా అని పెద్దవాళ్ళు అయ్యాక తెలుస్తుంది కదా, అలా ఎంతమంది సారీ చెప్పుకుంటారు కదా. అలానే ఫ్రెండ్స్, చాలామంది కూడా మమ్మీ డాడీ చెప్పేవి ఎందుకనో అర్థం చేసుకోకుండా ఫాస్ట్గా వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం కానీ వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం కానీ అలాంటివి చేసేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అమ్మ మిమ్మల్ని 9 నెలలు మోయడమే కష్టం కాదండి. యాజ్ ఏ మదర్ నేను చెప్తున్నాను, వాళ్ళు పుట్టినప్పటి నుండి కూడా ఎలాంటి టెన్షన్ అనేది ఉందండి మైండ్లో చెప్పలేనమాట. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళంగానే చిన్న పిల్లలు కదా, ఏదైనా దెబ్బ తగులుతుందేమో అన్న భయం వాళ్ళకంటే ముందు మా గుండె వేగం పెరిగిపోతుంది. అలానే పుట్టిన దగ్గర నుండి వాళ్ళకి ఏదైనా అమ్మో ఏడ్చారంటే, జలుబు చేసిందంటే ఎప్పుడు తగ్గుద్ది ఎప్పుడు తగ్గుద్ది, డాక్టర్స్ మీద ఫైటింగ్, అలాంటి టెన్షన్స్ అనేవి పిల్లలు పుట్టడంతో అమ్మకి స్టార్ట్ అవుతుందండి. మాట్లాడితే ప్రతి సినిమాలో 9 నెలలు మోసి కానీ పెంచి అంటారు. 9 నెలలు మోయటం విషయం కాదండి, 9 నెలలు చాలా కష్టం, నేను చాలా కష్టపడ్డాను ఒప్పుకుంటా, కానీ 9 నెలల తర్వాత కూడా చాలా కష్టపడతారండి అమ్మలు. అండ్ అలానే అమ్మ అంటే ఏంటో తెలుసా అండి? ఒక త్యాగం. వాళ్ళ లైఫ్లో ఒక ఆడపిల్ల అన్నాక ఆడపిల్లకి ఒక కోరిక ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక గోల్ సాధించాలనే ఒక కోరిక ఉంటుంది. కానీ బిడ్డలు పుట్టంగానే ఆ కోరికను పక్కన పెట్టేస్తుంది. బిడ్డలు పుట్టక ముందు వరకు అయినా సరే ఒక ఆలోచన చేస్తుందేమో కానీ బిడ్డలు పుట్టిన తర్వాత అసలు ఆలోచన రాదు. ఎందుకంటే ఆ కళ్ళ ముందు ఆ బిడ్డే ఉంటాడు. ఎందుకంటే అంత ప్రేమని బిడ్డకి ఎందుకు ఇస్తుందంటే తన కడుపులోండి అదే పేగు నుండి వచ్చిన ఆ బిడ్డ కాబట్టి. అందుకని అమ్మని ఎప్పుడన్నా తిట్టాలనుకుంటే ఒక్క క్షణం ఆలోచించండి, తన జీవితాన్ని త్యాగం చేస్తే మీకు అమ్మగా మారింది, తన జీవితాన్ని త్యాగం చేస్తే మీకు ఒక జీవితం వచ్చింది. అవునా? కోపాన్ని కొంచెం ఆపుకోండి. నేను కూడా చాలా కోపంగా ఉంటానండి, ఆ తర్వాత నేను చాలాసార్లు సారీ చెప్పుకున్నా, అలానే మమ్మీ డాడీకి చెప్పేదాన్ని. కానీ ఒకసారి వాళ్ళు బాధపడ్డాక మనం ఎంత సారీ చెప్పినా అది తిరిగి రాదు కదా. అందుకని నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను, మిమ్మల్ని కూడా మీరు మార్చుకునే ప్రయత్నం చేసుకోండి. అమ్మని ఎప్పుడైనా తిట్టాలి అని అనుకుంటే ఆపేసేయండి, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారంటే కారణం మీ అమ్మ. తను మిమ్మల్ని ఏదైనా సిచ్యువేషన్స్లో వదిలేసిన అమ్మ కావచ్చు, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి అమ్మ లేకపోయి ఉండొచ్చు, అందుకని అమ్మ మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు అసలు భూమి మీదకి వచ్చారు, ఈ మాత్రం మీరు ఉన్నారు అంటే దానికి కారణం అమ్మే కదా. అలానే నాన్న అండి, నాన్న తన కళలు నెరవేర్చుకుంటూనే మన కళల్ని నెరవేరుస్తాడు. నాన్నకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి, తను ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి చాలా కోరికలు ఉంటాయి, సరదాగా తిరగాలనుంటాయి, ఎంజాయ్మెంట్స్ చేయాలనుకుంది. కానీ అదే టైంలో పిల్లల కోసం సంపాదించాలి, పిల్లల కోసం ఏదన్నా చేయాలి. చాలామంది నాన్నలండి ఫ్రస్ట్రేట్ అయిపోతారు పిల్లల మీద, ఈవెన్ మా హస్బెండ్ కూడా మాట్లాడేటప్పుడు సడన్గా పిల్లల మీద అరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్, వాళ్ళ ఆఫీస్లో ఏం జరుగుతాయో మనకు తెలియదు, ఎంతమందితో మాటలు పడుతున్నారో తెలియదు, ఎంత మంచిగా చేసిన పైన వాళ్ళు ఏమంటారో తెలియదు, బయట ఏం రాజకీయాలు జరుగుతున్నాయో తెలియదు, ఆ జర్నీ వల్ల ఎంత అలసిపోతున్నారో తెలియదు. అలాంటి ఒక ఫాదర్ ఇంటికి వచ్చి మనతో కొంచెం టైం స్పెండ్ చేస్తారండి, వాళ్ళు సంపాదించేది ఎవరికోసమండి? 4 ముద్దలు వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి సంపాదించుకోకుండా ఇంట్లో కూర్చుంటే బాగుండేది కదా, కానీ ఎందుకు చేస్తున్నారండి? మీకోసం కాదా? సరే మా డాడీ సంపాదించడు కాబట్టి నేను మా డాడీని తీరుతాను అని మీరు అనుకుంటున్నారా? ఆ మాత్రం సంపాదించకుండా ఎవరూ ఉండరు కదా. మా డాడీ తాగుబోతు అని చెప్పి తిప్పుకుంటున్నారా? ఎవరి కోసం తాగుతున్నారు? మీకోసమే. కానీ మార్చడానికి ట్రై చేయండి.
వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ని మార్చండి, కానీ వాళ్ళని వదిలేకండి. వాళ్ళ మనసులో మార్పుని కలిగించండి, అందుకని వాళ్ళ విషయంలో మీ మనసును మార్చుకోకండి. సంపాదించే నాన్న అంత తక్కువ కాదండి. ఇంట్లో అమ్మ అంత బాగా చూసుకుంటుందంటే నాన్న అంత బయట కష్టపడుతున్నాడు కాబట్టి. అలానే సంపాదించే అమ్మలు ఉంటారు, సంపాదించే నాన్నలు ఉంటారు, సంపాదించుకున్న ఇంట్లో చేసి పెట్టే నాన్నలు ఉంటారు. అంటే వాళ్ళ షిఫ్ట్స్ని మార్చుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళకి విలువ ఇవ్వకూడదని కూడా కాదు. వాళ్ళకి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది, వాళ్ళకి వాళ్ళ మీద ఎంత బాధ్యత ఉంది, కుటుంబం పట్ల వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఫ్రెండ్స్, అమ్మ నాన్న వీళ్ళిద్దరినీ తిట్టాలి అంటే ఆలోచించండి. కోపం వచ్చిందనుకోండి, ఇదమ్మా ఇది నాన్న నాకు ఈ విషయంలో కోపం వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ విషయాలన్నీ నేను కూడా అమ్మయ్యకి నాకు మెల్లమెల్లగా తెలిసాయి. అంతకుముందు నేను అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదండి. ఏదో వెళ్ళిపోతుందంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు ఖాళీగా అని అనుకుంటారు. నాకు తెలిసిన అతను ఒక అలానే అంటాడు వాళ్ళ అమ్మని. నాకు చాలా కోపం వచ్చింది ఆ మాటకి. నాక ఇంట్లో ఏం చేస్తావు నువ్వు ఖాళీగా ఉంటావు అంటే ఎందుకు ఖాళీగా ఉంటుంది, నువ్వు ఇంటికి వచ్చేసరికి నీకు ముద్ద పెట్టట్లేదా? అమ్మాయింది, జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, బాయ్.